ప్రకాశం జిల్లా కందుకూరులో అన్న క్యాంటీన్ ను తాత్కాలిక అర్బన్ హెల్త్ సెంటర్ లా కందుకూరు ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ కమిషనర్ మనోహర్, ఏరియా హాస్పిటల్ డాక్టర్ ఇంద్రాణి, డాక్టర్ హరిత, వైసీపీ టౌన్ అధ్యక్షుడు రఫీ తదితరులు పాల్గొన్నారు. చాలా వీలు
దానికి మార్చి వరకు వెళ్ళకుండా ఇది మనకి ఇచ్చి అంటే కోఆపరేట్ చేసినందుకు ఎమ్మెల్యే గారికి కమిషనర్ గారికి ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ఈ కోవిడ్ పరిస్థితుల్లో మనకు మీటింగ్స్ కండక్ట్ చేసుకోవడానికి కానీ దేనికైనా చాలా ఇబ్బందిగా ఉంటుండేది, ఎందుకంటే మనకి బిహెచ్సి అనేది మాచవరంలో ఉంది. ఏఎన్ఎంస్ అందరూ కూడా ఇక్కడి నుంచి రిపోర్ట్స్ ఏదైనా మేము మీటింగ్ పెట్టుకోవడానికి కానీ వాళ్ళకి ఏదైనా కమ్యూనికేషన్కి కానీ కొంచెం ఇబ్బందిగా ఉన్నప్పుడు ఎమ్మెల్యే గారితో మాట్లాడితే ఇమీడియట్గా కమిషనర్ గారితో మాట్లాడి మాకు ఈ ప్లేస్ అనేది అలాట్ చేశారు. కాబట్టి ఇంక నుంచి ఆఫీస్ వర్క్ పరంగా మీటింగ్ కండక్ట్ చేసుకోవడానికి కానీ ఏదైనా కూడా మేము ఇక్కడి నుంచి ఉండి వర్క్ చేసుకోవడానికి చాలా వీలుగా ఉంటుంది. సో ఇది మాకు ఇవ్వడానికి కోఆపరేట్ చేస్తుంది కమిషనర్ గారికి, ముఖ్యంగా ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేస్తాం. అందుకని మిగతా చోట్ల మిగతా 4 మండలాల్లో నుంచి ప్రపోజల్స్ మనం ఆల్రెడీ పంపించాం. ఇది గుంటూరు మండలం ఓపీఎస్సీ కాకుండా అదనంగా దానికి అదనంగా మళ్ళీ ఓపీఎస్సీ పెట్టు ప్రాంతంలో ఇట్లా పిఎస్సీ అనేది కూడా ప్రతిపాదన పంపించాం. ఇప్పుడు లింగ సముద్రం హెడ్ క్వార్టర్స్లో లింగ సముద్రంలో పిఎస్సీ ఉంది. మరి ఏపీకి అవతల పక్క పెద్దకోనలో ఇంకో పిఎస్సీ పెట్టేదానికి ప్రతిపాదన పంపించాం. అలాగే కోకూరుని వివిపాలెంలో కోకూరు పాపులేషన్ వైజ్ పెద్దది కాబట్టి అక్కడ ఒక సెకండ్ పిఎస్సీకి ప్రతిపాదన పంపించుకుంటాం. గవర్నమెంట్ పరంగా ఇప్పటి వరకు ఇంతవరకు కూడా ఆల్రెడీ ఉన్న పిఎస్సీలకి అదనంగా డాక్టర్ని ఉన్న డాక్టర్కి అదనంగా ఇంకో డాక్టర్ని కూడా ఇంతకుముందు సింగల్ డాక్టర్ ఉండేది, ఇప్పుడు డబల్ ఇద్దరు డాక్టర్ని ఆడ ఆల్రెడీ రిక్రూట్ చేసి వేయడం కూడా జరిగింది. ఈ కోవిడ్ నిర్వహణకు సంబంధించి అందరూ టీం వర్క్ లాగా ఇది ఈ స్థాయి ఆ స్థాయి లేకుండా అందరూ ఎఫెక్టివ్గా పనిచేశారు కాబట్టి